స్పెయిన్లో ఒకరోజు ఎద్దుతో పోరాడే ఆట జరిగింది. ఈ ఆట మన తమిళనాడులో జల్లికట్టు ఎలాగో స్పెయిన్లో కూడా అలాగే ప్రసిద్ధి చెందిన ఆట ఇది. అయితే ఎద్దుతో పోరాటం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఆటలో మనిషి గాని ఎద్దు గాని ఎవరో ఒకరు చనిపోవలసిందే. అలాంటి పోరులు ఎలాంటి అనుభవం లేని ఒక యువకుడిని పాల్గొనమన్నారు అక్కడ ఉన్న నిర్వాహకులు. అతడు కూడా భయపడకుండా సరే అన్నాడు. అతడు బరిలోకి దిగగానే ఆ బుల్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి తన పదునైన కొమ్ములతో పొడవబోయింది. అయితే ఆ యువకుడు దాని కొమ్ములను ఒడిసి పట్టుకొని స్పెయిన్ బుల్ని కింద పడేశాడు. అంతే, ఆ తర్వాత ఆ బుల్ పైకి లేవలేదు. ఆ సంఘటనతో స్టేడియం అంతా మారుమోగిపోయింది. ఆ యువకుడు ఎవరో కాదు, మన దేశానికి చెందిన, మన రాష్ట్రానికి చెందిన మన కోడి రామ్మూర్తి నాయుడు గారు. రామ్మూర్తి గారు ఉక్కు గొలుసులు సైతం ముక్కలు ముక్కలు చేసేసేవారు. నేటి యువత తెలుసుకోవలసిన గొప్ప వ్యక్తి, స్ఫూర్తిదాయకమైనటువంటి కథ కోడి రామ్మూర్తి గారి కథ. 1983 నవంబర్ 3వ తేదీన కోడి వెంకన్న నాయుడు అప్పన్నకొండ దంపతులకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వీరఘట్టం గ్రామంలోని తెలగవీధిలో జన్మించారు కోడి రామ్మూర్తి నాయుడు గారు. రామ్మూర్తి గారు 2వ తరగతి వరకు వీరఘట్టంలో కోరాకలు వీధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. రామ్మూర్తి గారికి చిన్నప్పటి నుంచి వ్యాయామం అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే చదువును కూడా పక్కన పడేసి వ్యాయామం చేస్తూ కాలం గడిపేసేవారు. అయితే రామ్మూర్తి గారి దురదృష్టం ఏంటంటే తల్లి చిన్నప్పుడే చనిపోయింది. అల్లరిగా మొరటగా ఉండేవారు రామ్మూర్తి గారు. ఊరిలో చిన్న చిన్న వయసు నుండే చిన్న చిన్న బల ప్రదర్శనలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేవారు. 10-12 సంవత్సరాల వయసులోనే వాళ్ళ ఊరిలో ఉన్న చెరువులో 1/2 కిలోమీటర్ దూరం 5 సార్లు అట్నుంచిటు ఇట్నుంచటూ ఏకదాటిగా ఈత కొట్టేసేవారు. రామ్మూర్తి గారి ఇష్టాన్ని గ్రహించిన ఆయన నాన్నగారు మద్రాసులోని వ్యాయామ కళాశాలలో చేర్పించారు. రామ్మూర్తి గారు అక్కడ శిక్షణ పూర్తి చేశాక విజయనగరానికి చెందిన పూసపాటి అలకానంద గజపతిరాజు గారు స్థాపించిన కాలేజీలో రామ్మూర్తి గారు వ్యాయామ శిక్షకుడిగా ఉద్యోగంలో చేరారు. ఆ కాలేజీలో పొట్టి పంతులు అనే ఉపాధ్యాయుడు పరిచయం అయ్యారు. ఆ పంతులు గారు రామ్మూర్తి బల ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయి నువ్వు సర్కస్ కంపెనీ పెడితే బాగుంటుంది అని సలహా చెప్పి సహకరించారు కూడా. ఆలోచన రామ్మూర్తి గారికి బాగా నచ్చడంతో వెంటనే ఒక సర్కస్ కంపెనీని పెట్టారు. అందులో రామ్మూర్తి గారు ఉక్కు గొలుసులను ముక్కలు చేయడం, ఛాతిపై బండరాళ్లను ఉంచుకొని సమ్మెటతో కొట్టడం, కదులుతున్న కార్లను ఆపడం, అలాగే రైలు ఇంజిన్ను కూడా ఆయన ఆపేసేవారట. అలాంటి బల ప్రదర్శనలు చేసి ప్రజల్ని ఆశ్చర్యపరిచేవారు. రామ్మూర్తి గారి ప్రతిభని లోకమాన్య తిలక గారు చూసి భారతదేశం తరపున నువ్వు విదేశాల్లో నీ ప్రతిభను ప్రదర్శిస్తే భారతదేశానికి నీకు మంచి పేరు వస్తుందని చెప్పడంతో మొదటగా తన టీంతో పాటు ఇంగ్లాండ్ వెళ్ళి అప్పటి బ్రిటిష్ పాలకులు కింగ్ జార్జ్, క్వీన్ మేరీ దంపతులను కలిసి వారి ముందు రామ్మూర్తి గారు బల ప్రదర్శన ప్రదర్శించాడు. ఆయన బల ప్రదర్శన చూసిన బ్రిటిష్ దంపతులు ఆశ్చర్యపోయి ఆయనను మెచ్చుకొని ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదుతో సన్మానించారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు చైనా, బర్మా, జపాన్ వంటి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు రామ్మూర్తి గారు. తక్కువ సమయంలోనే ఎవరు ఊహించనంత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే ఆయనకి పేరుతో పాటు శత్రువులు కూడా పెరిగారు. శ్రీలంక, లండన్, బర్మా, మాస్కో దేశాలలో ఆయనపై హత్యాయత్నాలు కూడా జరిగాయి. హత్యాయత్నాలు ఎక్కువగా జరగడంతో ఆయన విదేశాలలో ప్రదర్శనలు ఆపేసి మన దేశ యువతకు వ్యాయామం, మల్లయుద్ధం ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయలు సంపాదించారు. ఆ డబ్బుతో ఎన్నో దాన ధర్మాలు చేసి మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే ఎవరికి ఎంత దానం చేసినా బయట చెప్పేవారు కాదు. దాతలు మాత్రమే ఆయన గురించి చెప్పడం తప్ప ఆయన ఏ రోజు ఎవరికి దానం చేసిన విషయం చెప్పేవారు కాదు. రామ్మూర్తి గారు బ్రహ్మచారి కావడంతో తన అన్నపిల్లల్ని సొంత పిల్లలుగా పెంచి పెద్ద చేశారు. రామ్మూర్తి గారి పుట్టిన ఇంట్లోనే 3వ తరం వారసులు ఇప్పటికీ వీరఘట్టంలో ఉంటున్నారు. రామ్మూర్తి గారు ఆనాడే భారతదేశంలో చాలా పెద్ద సెలబ్రిటీ అయ్యారు. ఆయన రాక కోసం ఎంతోమంది రాజులు, బ్రిటిష్ అధికారులు ఎదురు చూసేవారు. ఆయన ఆతిథ్యాన్ని ఒక హోదాగాను, ప్రతిష్టగాను కొలిచేవారు. అలాంటి సమయాల్లో కూడా రామ్మూర్తి గారు సొంత గ్రామాల్ని, కుటుంబ సభ్యుల్ని మర్చిపోలేదు. ఊరి వచ్చి అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. కుటుంబ సభ్యులని ఆర్థికంగా ఆదరించేవారు. ఊరిలో ఎవరో కష్టం అని వచ్చినా అతని చేతికి ఎంత డబ్బు అందితే అంత డబ్బు ఇచ్చేసేవారు.
రామ్మూర్తి గారికి వచ్చినన్ని ఇచ్చినన్ని బిరుదులు ఎవరికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఆయనను మల్ల మార్తాండ, మల్ల రాజతిలక్, జగదేక వీర, కలియుగ భీమ, జయవీర హనుమ, వీర కంఠీరవ, ఇండియన్ హెర్క్యులస్, ఇండియన్ శాండో వంటి బిరుదులు పొందారు ఆయన. సాధు పదవర్తి, సంమిత్ర చక్రవర్తి, రమ్యతర కీర్తి, శ్రీ కోడి రామమూర్తి అని విఖ్యాత నాటక రచయిత నాళ్లకూరి నారాయణరావు గారు కీర్తించారు. అయితే కొన్ని రోజులకి రామ్మూర్తి గారి ఆర్థిక పరిస్థితి దిగజారడంతో సొంత ఊరిలో ఉండలేక ఒరిస్సాలోని తన స్నేహితులైన బలంగీర్ రాజుల ఆశ్రమం పొందారు. 1942 సంక్రాంతి పర్వదినాల్లో బలంగీర్ కోటలో రామ్మూర్తి నాయుడు గారు కన్ను మూశారు. రామ్మూర్తి గారి జీవితం ప్రపంచంలో చాలామందికి స్ఫూర్తినిచ్చింది, ఇప్పటికీ ఇస్తూనే ఉంది. అయితే రామ్మూర్తి లాంటి ఎందరో మహానుభావుల గురించి నేటి యువతకు తెలియాల్సి ఉంది. రామ్మూర్తి గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్క తెలుగోడు, అలాగే భారతదేశంలో ఉన్న యువత తెలుసుకోవలసి ఉంది. రామ్మూర్తి గారి కథని చదివి ఎంతోమంది విదేశీ విద్యార్థులు స్ఫూర్తి పొందారు. కానీ ఆయన జీవిత చరిత్ర మనకే తెలియకపోవడం చాలా బాధాకరం. నేటికైనా తెలుసుకున్నందుకు చాలా సంతోషం. ఆయన జీవితంలోని ప్రతిదీ స్ఫూర్తిదాయకం. జై హో రామ్మూర్తి నాయుడు గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meeku interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.